ಅವರು ಬರಲಿಲ್ಲ ಸರ್ ನೆನ್ನೆ ಊರಿಗೆ ಹೋಗ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ ಅವ್ಲ ಬೇಕೇ ನಮಗೆ ಅವ್ಲ ಬರದನೆ ನಾವು ತಾಣ ಹೋಗಲ್ಲ ಜಗದೀಶ್ 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 ಅಂತ ಇದ್ದಾರೆ ಅವರ ಊರಿಗೆ ಅಪ್ಪ ಅವರು ಮತ್ತೆ ಅವರೇನ ಅಣ್ಣ ತಮ್ಮಗಳು ಏನಿದ್ದಾರೆ ಎಲ್ಲರೂ ಬೇಕಾಗಿ ಮಾಡ್ತೀನಿ ಬೇಕಾಗಿಲ್ಲ ನನಗೆ ಬೇಕು ನಾನು ಮಾಡ್ತೀನಿ ಈvela ತೊಂದರೆ ಸುಮ್ಮನೆ ಆರಾಮ ಖುಷಿಯಾಗಿರೋ ಇರೋದ ಮದುವೆ ಮಧ್ಯೆ ಬಟ್ಟುತ ನನಗೆ ನೀನ್ ಬೇಕಾ ಆ ಸಿಗಲ್ಲ ನಿನಗೆ నమస్తే ఫోక్స్ వెల్కమ్ టు సిఆర్ స్టోరీస్ ఫోక్స్ అప్పుడప్పుడు కొన్ని సంఘటనల్ని చూస్తే ప్రేమ గుడ్డిదనిపిస్తుంది ముఖ్యంగా యువతి యువకులు ప్రేమ పేరుతో తారతమ్యాలు మరిచిపోయి తమ కన్నా ఐదు రేట్లు ఎక్కువ వయసున్న వారికి ఆకర్షితులు కావడం వారినే పెళ్లి చేసుకోవడం లాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి ఇక ఇప్పుడు నేను చెప్పే ఈ ఘటన గురించి వింటే ఒక అమ్మాయి ఇలా కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోక మానరు వివరాల్లోకి వెళితే కర్ణాటకలోని కొననూరులో చంద్రప్ప అనసూయ అనే దంపతులు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు ఇక వీరి అన్యోన్య సంసారాన్ని గుర్తుగా మంజునాథ్ అనే అబ్బాయి ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు ఇక మంజునాథ్ పదో తరగతి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి చిత్రదుర్గ అనే సిటీలోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ నెల నెలా కుటుంబానికి డబ్బులు పంపిస్తుండేవాడు అలా తన సంపాదనతో తన ఇద్దరు చెల్లెలకు పెళ్లి చేసేలోపు మంజునాథ్ కి ముప్పై నాలుగేళ్ల వయసు వచ్చింది దీంతో ఇతని తల్లిదండ్రులు కొడుక్కి పెళ్లి చేయాలని అమ్మాయిని వెతికే పనిలో పడ్డారు ఇక అలా మమత అనే అమ్మాయిని చూసి వారిద్దరికి సింపుల్ గా పెళ్లి జరిపించారు అలా అప్పటి వరకు తన కోరికల్ని అదుపులో పెట్టుకున్న మంజునాథ్ తన పెళ్లి తర్వాత కొననూరు నుండి పూర్తి తన మకాన్ని చిత్రదుర్గాకి మార్చేసి అక్కడే భార్య ఒక రూమ్ ని అద్దెకు తీసుకుని ఉండేవారు ఇక అలా మంజునాథ్ సమయం సందర్భం లేకుండా తన భార్యతో కోరికల్ని తీర్చుకోవడం మొదలెట్టాడు ఇక అలా మొదట్లో కొంతవరకు వరకు మమతాతన్ని భరించిన రోజు రోజుకి మంజునాథ్ చేష్టలు ఎక్కువ కోపంలో మమత మంజునాథ్ ని వ్యతిరేకించగా ఆమెను కొట్టి తిట్టి తన సుఖాన్ని మాత్రమే చూసుకునేవాడు ఇక ఒక స్టేజ్ లో భర్త టార్చర్ ని తట్టుకోలేక మమత ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది కానీ పెద్దలంతా పంచాయతీ పెట్టి ఇలాంటివి భార్య మధ్య కామనే అని నిదానంగా అన్ని సర్దుకుంటాయని చెప్పి మళ్లీ మమతని తన భర్త దగ్గరికి పంపడం జరిగింది కానీ ఆ తర్వాత కూడా మంజునాథ్ అదే విధంగా మమత వద్ద వినకుండా అమానుషంగా ప్రవర్తిస్తుండేవాడు అలా ఒక సంవత్సరం భర్త టార్చర్ ని భరించిన మమత ఆ తర్వాత తట్టుకోలేక ఎవరికి చెప్పినా అర్థం చేసుకోకపోవడంతో జీవితం మీద విరక్తి చెంది ఒక లెటర్ ని రాసి అందులో తనకి జరిగిన బాధను వివరిస్తూ బలవన్మరణానికి పాల్పడింది ఇక ఎప్పటిలాగే ఫ్యాక్టరీ నుండి ఇంటికి తిరిగి వచ్చిన మంజునాథ్ మమత పరిస్థితిని చూసి ఇమీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లిన అప్పటికే మమత మరణించినట్లు డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు దీంతో హాస్పిటల్ వారే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయగా వారు ఎంక్వైరీని మొదలెట్టారు ఈ క్రమంలోనే మమత రాసిన లెటర్ చదవడంతో దాని ఆధారంగా మంజునాథ్ పై ఫైల్ చేశారు ఇక అలా కోర్టు కూడా మంజునాథ్ ని దోషిగా నిర్ధారించి తనకి ఆరేళ్ల జైలు శిక్షను విధించింది కానీ మంజునాథ్ మాత్రం ఆ తీర్పుని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేయగా చివరికి కోర్టు ఇతనికి మూడేళ్ల తర్వాత బెయిల్ని మంజూరు చేసింది అలా మూడు సంవత్సరాల తర్వాత జైలు నుండి విడుదలైన మంజునాథ్ చిత్రదుర్గ వదిలి తన సొంతూరైన కొననూరు వచ్చి తల్లిదండ్రుల దగ్గరే ఉంటూ వ్యవసాయం చేయడం మొదలెట్టాడు ఇక ఇదిలా ఉంటే వీరుంటున్న వీధిలో జగదీష్ అనే అతను తన భార్య ముగ్గురు కూతురులతో కలిసి ఉండేవాడు అందులో మొదటి అమ్మాయి అయిన పంతొమ్మిదేళ్ల రక్షిత చదువుల్లో చురుగ్గా ఉండడంతో తల్లిదండ్రులు కూతుర్ని బాగా చదువుపించాలనుకున్నారు ఇక అలా రక్షిత కాలేజీకి వెళ్ళేటప్పుడు వెళ్లేటప్పుడు నలభై ఏడేళ్ల మంజునాథ్ తరచూ ఈమెకి కనిపిస్తుండేవాడు ఇదిలా ఉంటే జైలు నుండి బయటకు వచ్చిన మంజునాథ్ ని ఊర్లో ఎవరు పట్టించుకునేవారు కాదు దీంతో మంజునాథ్ ఎప్పుడు ఒంటరిగా ఉండడం చూసిన రక్షిత అతనితో నవ్వుతూ మాట్లాడడం నిదానంగా తనకి ఇంట్లో చేసిన వంటలు కూడా తీసుకెళ్లడంతో ఈ క్రమంలోనే రక్షితకి మంజునాథ్ పై మంచి అభిప్రాయం ఏర్పడి మంజునాథ్ అంటే క్రష్ అయింది అలా వీరిద్దరు నవ్వుతో మాట్లాడుకున్న వీరిపై ఎవరికి అనుమానం వచ్చేది కాదు ఎందుకంటే మంజునాథ్ రక్షితకి తండ్రి వయసులో ఉండడంతో ఎవరు కూడా ఆ ఉద్దేశంతో చూసేవారు కాదు ఇదిలా ఉంటే మంజునాథ్ తల్లిదండ్రులు తన కొడుకు ఒంటరిగా ఉండడం చూడలేక రెండో పెళ్లి చేయాలనుకున్నారు కానీ మంజునాథ్ గురించి తెలిసిన వారెవరూ కూడా అతనికి అమ్మాయి నుంచి పెళ్లి చేసేందుకు ముందుకు వచ్చేవారు కాదు కానీ రక్షిత మాత్రం రోజు రోజుకి మంజునాథ్ తో ప్రేమలో పడి అతనికి ఇంట్లో నుండి ఫుడ్ తీసుకెళ్లి ఇవ్వడం తనని బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేయమని అడుగుతుండటంతో నిదానంగా మధ్య మంచి పరిచయం పెరిగింది ఇక ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి అప్పటి నుండి మంజునాథ్ రక్షితని బైక్ లో పికప్ అయిన డ్రాప్ చేస్తుండేవాడు ఇక అలా ఒకవేళ మంజునాథ్ ఇంట్లో వారు అడిగితే పని మీద వెళ్ళొస్తుండగా అమ్మాయిని చూసి పక్కింట్లోనే ఉంటుంది కదా అని లిఫ్ట్ ఇచ్చానని చెప్పడంతో వారు కూడా ఏమనేవారు కాదు అంతేకాకుండా మంజునాథ్ రక్షిత ఫోన్ నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుని నైట్ అంతా చాట్ చేసుకోవడంతో వీరి చాటింగ్ హద్దులు మీరి సన్నిహిత్యంగా మారింది ఇక అలా కోరికలు గుర్రాలయ్యే వయసులో ఉన్న రక్షిత కోరికల్ని కంట్రోల్ చేసుకోలేని మంజునాథ్ ప్రైవేట్ గా కలవాలని డిసైడ్ అయ్యారు దీంతో రక్షిత తన ఇంట్లో కాలేజ్ ఉందని చెప్పి ఊరు బయటకి వెళ్లగానే మంజునాథ్ బైక్ మీద అక్కడికి వెళ్లి రక్షితని పికప్ చేసుకుని చిత్రదుర్గలోని ఒక లాడ్జికి తీసుకెళ్లాడు అలా అక్కడే మొదటిసారి వీరిద్దరు లైంగికంగా కలవడం ఆ సమయంలో మంజునాథ్ ఫోన్ లో కొన్ని పిక్స్ ని వీడియోస్ ని కూడా తీసుకోవడం జరిగింది ఇక ఎప్పుడైతే వీరిద్దరు శారీరకంగా కలిసారో అప్పటి నుండి వీరిద్దరికి ఒకరిపై ఒకరికి ప్రేమ చిగురించింది అలా అప్పటి నుండి తరచూ సినిమాలు పార్క్ తిరుగుతూ ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ కి వెళుతూ వన్ ఇయర్ వరకు వీరి రిలేషన్ గురించి ఎవరికీ తెలియకుండా రహస్యంగా మెయింటైన్ చేశారు ఇక ఈ క్రమంలోనే ఒకసారి రక్షిత తల్లి ఇల్లు క్లీన్ చేస్తుండగా తన రూమ్ లో కొత్త బట్టలు బొమ్మలు గ్రీటింగ్ కార్డ్స్ కొత్త సెల్ ఫోన్ ని కూడా దాచిపెట్టుండడం చూసి షాక్ కి గురైంది ఇక ఇదే విషయం తన భర్తకి చెప్పగా అప్పటి నుండి కూతురుపై నిఘా పెట్టడం మొదలెట్టాడు అలా కొన్నిసార్లు కాలేజీకి బస్సు లో వెళితే మరికొన్నిసార్లు మంజునాథ్ బైక్ మీద వెళ్లడం చూసి రక్షిత తండ్రైన జగదీష్ మంజునాథ్ కి ఫ్రెండ్ అవ్వడంతో తను కూడా రక్షితకి తండ్రి లాంటోడే అని డౌట్ పడలేదు ఇక ఇదే విషయంపై ఒకసారి జగదీష్ మంజునాథ్ తో మాట్లాడుతూ తన కూతురు ఎవరితోనో ప్రేమలో ఉందని వాడెవడో కనిపెట్టడానికి సహాయం చేయమని అడగగా మంజునాథ్ కి వేరే దారి లేక ఒప్పుకోవడం జరిగింది దీంతో మరుసటి రోజు మంజునాథ్ రక్షితని కలిసి ఇకపైన మన బంధానికి ఫుల్ స్టాప్ పెడదామని మన విషయం ఊర్లో తెలిస్తే బాగోదని చెప్పినా అప్పటికే పీకలోతు ప్రేమలో ఉన్న రక్షిత మంజునాథ్ మాటల్ని వినలేదు ఇక అలా బ్రతికినా చచ్చినా తనతోనే అని చెప్పగా మంజునాథ్ ఏం చేయలేని పరిస్థితుల్లో పడ్డా అయినా కూడా వీరిద్దరు పర్సనల్ గా కలుస్తూ టైం స్పెండ్ చేస్తుండేవారు ఇక ఈ క్రమంలోనే రక్షిత తరచూ మంజునాథ్ తో కలిసి సిటీలో తిరుగుతుందని తెలిసిన వ్యక్తి జగదీష్ కి చెప్పడంతో షాక్ కి గురై నేరుగా ఈ విషయం గురించి మంజునాథ్ తో మాట్లాడలేక అతనికి ఫోన్ చేసి అడగడం జరిగింది అందుకు మంజునాథ్ అలాంటిదేమీ లేదని ఎవరో కావాలనే తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పగా అప్పటి నుండి మంజునాథ్ రక్షితని అవాయిడ్ చేయడం మొదలెట్టాడు కానీ మంజునాథ్ ని చూడకుండా కలవకుండా ఉండలేని రక్షిత తనకి ఒక మెసేజ్ ని పంపుతూ తనని వదిలించుకోవాలని ప్రయత్నిస్తే నీ మొదటి బారి లాగే నేను కూడా ఒక లెటర్ ని రాసి నా పరిస్థితికి నువ్వే కారణమని చెప్పి ఈ భూమి మీద లేకుండా పోతానని చెప్పడంతో మంజునాథ్ భయపడి రక్షితకి కాల్ చేసి జరిగిందేదో జరిగిపోయింది ఇన్నాళ్ళు ఎంజాయ్ చేసాం ఇకపై మన రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెడదాం మీ అమ్మా నాన్న చూసిన అబ్బాయిని పెళ్లి హ్యాపీగా ఉండమన్నా రక్షిత మాత్రం అతని మాటల్ని వినలేదు అలా తనకి తను తప్ప వేరెవరూ వద్దని తమ ఫ్యామిలీలో ప్రాబ్లం అవుతుందనుకుంటే తామిద్దరూ కలిసి ఊరు నుండి పారిపోయి పెళ్లి చేసుకొని ఎక్కడైనా కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దామని చెప్పగా మొదట్లో మంజునాథ్ వినలేదు కానీ రక్షిత పట్టు వదలని పట్టు పట్టుకొని కూర్చోవడంతో మంజునాథ్ కి వేరే దారి లేక ఒప్పుకోవడం జరిగింది అలా మరుసటి రోజు మంజునాథ్ రక్షితని తన బైక్ మీద వారుంటున్న ఊరికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక టెంపుల్ దగ్గరికి తీసుకెళ్లి అక్కడే రహస్యంగా పెళ్లి చేసుకుని ఆ ఊర్లోనే ఒక ఇల్లుని అద్దెకు తీసుకొని కాపురం చేయడం మొదలెట్టారు ఇక అలా కూతురు కాలేజీ కని చెప్పి పొద్దున్నే వెళ్లి రాత్రైనా ఇంటికి రాకపోవడంతో రక్షిత తల్లిదండ్రులు కంగారు పడి కూతురికి కాల్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది అందుకు తోడు మంజునాథ్ కూడా ఇంటికి రాకపోవడంతో అతని తల్లిదండ్రులు కూడా కంగారు పడ్డారు దీంతో వీరిద్దరూ పారిపోయారని ఊరంతా హల్చల్ అయింది ఇక అలా అప్పటికే పెళ్లై భార్యని పొట్టన పెట్టుకున్న వాడితో తన చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని ఊహించుకోలేక జగదీష్ ఎలాగైనా మళ్లీ తన కూతుర్ని ఇంటికి తీసుకురావాలనుకున్నాడు దీంతో మరుసటి రోజు పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తూ మంజునాథ్ తన కూతుర్ని కిడ్నాప్ చేశాడని చెప్పడంతో పోలీసులు ఈ విషయంపై దర్యాప్తుని మొదలు పెట్టారు అలా ముప్పై రోజులైనా వీరిద్దరి గురించి ఎటువంటి సమాచారం దొరకలేదు ఇక ఈ క్రమంలోనే మంజునాథ్ రక్షిత తమ వైవాహిక బంధాన్ని మొదలు పెట్టి హ్యాపీగా తమ లైఫ్ ని లీడ్ చేస్తుండేవారు ఇక అలా రోజులు గడిచే కొద్దీ రక్షితకి తన తల్లిదండ్రులు గుర్తొచ్చి వారికిప్పుడు తమ మీద కోపం పోయి ఉంటుందని జరిగిన మర్చిపోయి ఉంటారనుకొని రక్షిత తన తల్లికి కాల్ చేయగా వారు ఈమెతో మాట్లాడుతూ అయిందేదో అయిందని ఇంటికి వస్తే ఇద్దరికి పద్ధతి ప్రకారం పెళ్లి చేస్తామని చెప్పగా రక్షిత ఆనందించిన మంజునాథ్ మాత్రం వారి మాటల్ని నమ్మలేదు ఇక అలా వన్ వీక్ తర్వాత రక్షిత ఫోన్ నెట్వర్క్ ఆధారంగా వారిద్దరు ఎక్కడున్నారో పోలీసులు కనిపెట్టి స్టేషన్ కి తీసుకెళ్లగా అక్కడికి వచ్చిన రక్షిత కుటుంబ సభ్యులు పదిహేను రోజుల్లో మంచి ముహూర్తం చూసి పెళ్లి ని చెప్పి కూతుర్ని ఇంటికి తీసుకెళ్లి అప్పటి నుండి రోజు కొడుతూ తిడుతూ చిత్రహింసలు పెట్టడం మొదలెట్టారు అంతేకాకుండా ఇలా వదిలేస్తే కుటుంబం పరువు పోతుందని జగదీష్ మరియు అతని బంధువులందరూ కలిసి మంజునాథ్ ని లేపేయాలని డిసైడ్ అయ్యారు ఇదిలా ఉంటే ఈ గొడవలతో జగదీష్ తనని ఏదైనా చేస్తాడనే భయంతో మంజునాథ్ తమ బంధువుల ఇంట్లోనే ఉంటూ వచ్చాడు కానీ ఎలాగైనా మంజునాథ్ ని తమ ఊరికి పిలిపించాలని జగదీష్ మరియు అతని కుటుంబ సభ్యులు కలిసి రక్షితతో తనకి కాల్ చేపించి తనని చూడాలని ఉందని ఇంటికి వస్తే తనే రహస్యంగా వచ్చి కలుస్తానని చెప్పడం మంజునాథ్ అతని బంధువులు వద్దని చెప్పిన తల్లిదండ్రుల్ని చూడాలని చెప్పి ఊరికి బయలుదేరాడు ఇక అలా మంజునాథ్ ఇంటికి వచ్చాడని తెలుసుకున్న జగదీష్ మరియు అతని ఇరవై మంది బంధువులు మంజునాథ్ ఇంటి మీదికి దాడికి దిగి అతని చితక బాదుతూ అడ్డొచ్చిన అతని తల్లిదండ్రులు కాళ్ళు చేతులు విరిచేసి కొద్ది నిమిషాల్లోనే మంజునాథ్ ని ఈ భూమి మీద లేకుండా చేశారు అలా తర్వాత రక్షిత తల్లిదండ్రులు రక్షితని తీసుకొని ఊరు నుండి ఎస్కేప్ అయ్యారు ఇక అలా ఏజ్ అయిపోయిన తల్లిదండ్రులకి ఆసరగా ఉండాల్సిన కొడుక్కిలా జరగడంతో మంజునాథ్ తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా పోలీసులు చేసిన పది మందిని అరెస్ట్ చేసిన రక్షిత మరియు ఆమె ఫ్యామిలీ గురించి మాత్రం ఇప్పటికీ ఎలాంటి సమాచారాన్ని సేకరించలేదు ఇక ఈ ఇన్సిడెంట్లో తప్పేవరదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ స్టోరీస్ థ్యాంక్ యూ